వైఎస్ జగన్ మలిక్యాబినెట్లో మళ్లీ మంత్రి పదవి దక్కించుకున్న అతి కొద్ది మందిలో బొత్స సత్యనారాయణ ఒకరు వైఎస్ జగన్ తన సమీప బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డిని సైతం పక్కన పెట్టి బొత్స సత్యనారాయణ లాంటి వారికి మంత్రి పదవి కట్టబెట్టారంటే వారి పవర్ వారి వెయిట్ వారి వెల్త్ వారి సపోర్ట్ వారి నియోజకవర్గాల్లో వారికి లీడర్ నుంచి కేడర్ వరకు ఉన్న సపోర్ట్ ఇలా అన్ని క్యాలిక్యులేషన్లు వేసి మరీ పార్టీ అధినేత వైఎస్ జగన్బాబు మళ్లీ వీరిని మంత్రులుగా తీసుకున్నారనే ఓ టాక్ అయితే నీటికి తాడేపల్లి ప్యాలెస్లో మస్తు మస్తుగా నడుస్తోంది ఇంకా చెప్పాలంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఉమ్మడి విజయనగరం జిల్లాలో అన్ని అసెంబ్లీ స్థానాలు ఫ్యాన్ పార్టీ కిందకు వచ్చేశాయంటే అందులో బొత్స సత్యబాబు గారి టాలెంట్ లేకపోలేదనే వారు సైతం ఈ విజయనగరం జిల్లాలో ఉన్నారు ఇంకా చెప్పాలంటే బొత్స సత్యనారాయణ అంటేనే విజయనగరం జిల్లా విజయనగరం జిల్లా అంటేనే బొత్స సత్యనారాయణ అనేలా ఫ్యాన్ పార్టీలోకి అగ్రనేతలు పక్కాగా ఫిక్స్ అయిపోయారట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా పనిచేశారు పిసిసి అధ్యక్షుడిగా సైతం ఆయన ఉన్నారు ఒకనొక సమయంలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఆయన పేరు కాంగ్రెస్ అధిష్టానం పరిశీలించినట్లు ప్రచారం కూడా గట్టిగానే జరిగింది అంతేకాదు ఆయన ఫ్యామిలీ సభ్యులు అంటే బొత్స భార్య బొత్స సోదరుడు బొత్స మేనల్లుడు ఇలా అందరూ రాజకీయ జీవులే దీంతో జిల్లాలో ఆయన బలం బలగం ముందు దాదాపుగా అంతా బలాదూరే అనే టాక్ అయితే నీటికి ఈ జిల్లాలో ఉంది కానీ బొత్స సత్యనారాయణకు తాజాగా ఆయన సొంత నియోజకవర్గంలో కొత్త తలనొప్పులు మొదలైనట్లు సమాచారం బొత్సవారి ఇలాకా చీపురపల్లి నియోజకవర్గంలో టీడీపీ నేత కిమిడి నాగార్జున వెండితేరి మీద హీరో నాగార్జున్ లాగా దూసుకుపోతున్నాడట దీంతో ఈ నియోజకవర్గంలోని పలు మండలాల్లోని ఫ్యాన్ పార్టీకి చెందిన దాదాపు రెండు వేల మంది కార్యకర్తలను ఇటీవల సైకిల్ ఎక్కించేశాడట అంతేకాదు ఆయా మండలాల్లోని పలు గ్రామ సర్పంచులను సైతం పసుపు పార్టీ కండువా కప్పిమరి వారితో సైకిల్ సవారీ చేయించేస్తున్నాడట రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి కిమిడి మృణాలిని గెలుపొంది చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మృణాలినిని కుమారుడు కిడిమి నాగార్జునకు టీడీపీ టికెట్ ఇచ్చింది ఈ ఎన్నికల్లో బొత్స సత్యనారాయణపై నాగార్జున పోటీ చేసి ఓటమిపాలయ్యారు దీంతో నాగార్జున చీపురుపల్లి నియోజకవర్గం నుంచి మళ్ళీ ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో కష్టపడుతున్నారట ఆ క్రమంలో ప్రజల్లోకి బలంగా వెళ్తూ వారి మధ్యనే ఉంటున్నారట అలా వాళ్ల సమస్యలు తెలుసుకుంటూ వారితో మమేకమవుతున్నారట దీంతో ప్రజలు ఆటోమేటిక్గా నాగార్జున ఫ్యాన్ అయిపోతున్నారట ఫ్యాన్ పార్టీలోని మరికొంతమంది జంపు జిలాని రాగమందుకొని సైకిల్ ఎక్కాలనుకుంటున్నారట అందుకు సమయం కోసం వెయిట్ చేస్తున్నట్టు తెలుస్తోంది అయితే ఇదంతా నాగార్జున చలాకీతనమనే ఓ టాక్ అయితే చీపురుపల్లి నియోజకవర్గంలో హోరుగా జోరుగా నడుస్తోంది అయితే ఈ విషయం కాస్త సదరు విద్యాశాఖ మంత్రి గారి చెవిన పడటంతో ఆయన అనుచరగణాన్ని అప్రమత్తం చేసి అలర్ట్గా ఉండాలి టేక్ కేర్ అంటూ కొత్త పదాలు వాడుతున్నారట అంతేకాదు బొత్స ఫ్యామిలీలో ఇంటిపోరు కూడా శృతిమించి రాగాన పడిందట ఈ నేపథ్యంలో ఇంటిలోని వారే నాగార్జునకు సూచనలు సలహాలు ఇస్తున్నారని ఓ సందేహంలోకి బొత్స సత్యనారాయణ వెళ్లిపోయారట అందుకే ఇకపై ఏ పనైనా తనకు చెప్పి చేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ జిల్లా ఉన్నతాధికారులకు పక్కగా ఆదేశించారట అలాగే తన పేరు చెప్పి ఫలానా పని చేయమంటే ఆ విషయం తనకు ఖచ్చితంగా తెలిసి తీరాలని కూడా సదరు ఉన్నతాధికారులకు బొత్స కండిషన్స్ సైతం పెట్టారట ఒకవేళ తన పేరు చెప్పి పనులు చేయించుకొని ఆ తర్వాత టీడీపీలోకి వెళ్లిపోతే తన పరిస్థితి ఏమి కాను అనే పరిస్థితిలోకి బొత్స వెళ్లారనే ఓ టాక్ అయితే విజయనగరం జిల్లాలో తాజా తాజాగా నడుస్తోంది ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి